హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో షేడింగ్ ఎలా చేయాలి, మీకు ప్రాక్టికల్గా ఒక బ్రింజాలు వంకాయని చూపించడం జరిగింది. అయితే బిఫోర్ స్కెచ్లో దాన్ని ఫ్రీ హ్యాండ్లో మనం ఏదైనా జామెట్రికల్ బాక్స్ తీసుకొని దాంట్లో కూడా డ్రాయింగ్ చేసి దానిని షేడింగ్ కూడా చేయొచ్చు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జామెట్రికల్ షేప్లోంచి మనం ఏదైనా ఒక స్కెచ్ చేయొచ్చు, అలాగే సర్కిల్, ఓవెల్ ఈ షేపుల్లోంచి కూడా మనం డ్రాయింగ్ చేయవచ్చు. సో ఈ వీడియోలో ఒక జామెట్రికల్ షేప్లోంచి ఒక బ్రింజాల్ డ్రా చేసి దాన్ని షేడింగ్ చేశాను. అయితే మీరు ఫ్రీ హ్యాండ్ కూడా చేయొచ్చు, అలాగే జామెట్రికల్ షేప్లోంచి కూడా చేయొచ్చు. రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫ్రీ హ్యాండ్లో చేసి దాన్ని షేడింగ్ ఎలా చేయొచ్చు అనేది నేను చూపించాను. సో లాస్ట్ వీడియోలో మీకు షేడింగ్లో ఎన్ని రకాలు ఉంటాయి అనేది చూపించాను. దాని బిఫోర్ వీడియోలో జనరల్గా మనం ఒక జామెట్రికల్ షేప్ని తీసుకొని ఎలా డ్రా చేస్తారనేది చూపించాను. సో ఇలా డ్రాయింగ్ ట్యుటోరియల్ కంటిన్యూ మీకు 30 డేస్ ఛాలెంజ్ అయితే వస్తుంది. ఇది డ్రాయింగ్ ట్యుటోరియల్ అన్నాం కాబట్టి డ్రాయింగ్ సంబంధించిన సబ్జెక్టు వస్తుంది. డ్రాయింగ్, స్కెచింగ్, షేడింగ్ అండ్ చార్కోల్ కూడా ఇందులో ఉంటుంది. సో ఈ 30 రోజుల కోర్సుని మిస్ కాకండి. ఎవరైతే బేసిక్స్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా ఒకటి నేర్చుకోవాలంటే మనకు బేసిక్స్ తెలియాలి, అంటే మనకు ఒక బేస్మెంట్ అంటూ ఒక పునాది అంటూ తెలియాలి. అదే ఈ వీడియోలో నేను చూపించాను. దీని తర్వాత మీరు ఏది నేర్చుకున్నా కూడా చాలా ఈజీ ఉంటుంది. అందుకనే మీరు నేర్చుకోవాలి, డ్రాయింగ్లో ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా తెలుగులో, తెలుగు వాళ్ళ కోసం. సో ఇంత చక్కగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు చూసి నేర్చుకోండి, నేర్చుకుంటే మీకే మంచి ఫలితం ఉంటుంది. సో నా ఛానల్ గ్రోత్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే మీకు యూస్ఫుల్ అవుతుంది. సో యాజ్ ఎ టీచర్గా, ఒక డ్రాయింగ్ మాస్టర్గా మీకు యూస్ఫుల్ అవ్వాలన్న విషయాన్ని నేను చెప్తున్నాను. సో మీరు ఫాలో అయితే మీకు యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంట రావాలని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక స్కెచ్ని ఎన్ని విధాలుగా డ్రా చేయొచ్చు, అంటే మినిమం నేను ఒక 2 టైప్స్ 3 టైప్స్ అయితే చెప్పాను ఇందులో. సో స్కెచ్ అనేది జనరల్గా జామెట్రికల్ షేప్లోంచి తీసుకొని డ్రా చేయొచ్చు, ఇది ఒకటి. రెండోది వచ్చేసి మనం ఒక సర్కిల్ కానీ ఒక ఓవెల్ షేప్కి తీసుకొని డ్రా చేయొచ్చు, లేదంటే జనరల్గా డ్రా చేయొచ్చు. ఇందులో నేను ఒక సిలిండర్ని తీసుకొని, అంటే జామెట్రికల్ షేప్ని తీసుకొని స్టెప్ వైజ్ చూపిస్తున్నాను. సో ఇలా ఫస్ట్ ఒక సిలిండర్ తీసుకున్నా, అంటే నెంబర్ 1 అది. నెంబర్ 2లో ఒక స్కెచ్ని అయితే వేస్తున్నాను. సో ఆ స్కెచ్ అనేది ఆ బాక్స్ ఉన్నంత వరకు ఎలా చేయొచ్చు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో అంటే మనం జామెట్రికల్ షేప్స్ని యూజ్ చేసి స్కెచెస్ వేసుకోవచ్చు, అలాగే రౌండ్ షేప్స్, ఓవల్ షేప్స్ యూజ్ చేసి స్కెచెస్ వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక వంకాయని వేస్తున్నాను. సో ఈ వంకాయ ఎలా ఉంటుంది, బాక్స్లో ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. సో ఇది ఐడియా కోసం నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ బాక్స్ వేసుకున్నాం, అంటే ఎనీ బాక్స్, మీరు చేసే స్కెచ్ని బట్టి బాక్స్ సైజ్ అనేది గీసుకోవాలి. సో ఒక బాక్స్ నుంచి మనం ఒక పిక్చర్ని డ్రా చేయొచ్చు. సో అలా డిఫరెంట్ షేప్స్ని కూడా మీరు చేసుకోవచ్చు. అదే చెప్తున్నా మీకు, బాక్స్ సైజు తీసుకుంటే దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. సో ఫస్ట్ దాంట్లో ఎంటీ బాక్స్ చూపించా, సెకండ్ దాంట్లో మీకు దాంట్లో స్కెచ్ని చూపించా. ఇప్పుడు థర్డ్ బాక్స్లో
ఇంకొక స్కెచ్ని చూపించా. ఇలా వద్దు నాకు, నేను బాక్సు అనేది అవసరం లేదు, నేను ఫ్రీ హ్యాండ్ వేసుకుంటానంటే ఇలా ఫ్రీగా కూడా మీరు స్కెచ్ అనేది వేసుకోవచ్చు. అయితే బాక్సెస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మీకు పర్ఫెక్ట్గా స్కెచ్ వస్తుంది. అలాగే ఓవల్ షేప్స్ కానీ రౌండ్ షేప్స్ కానీ, ఇది ఫ్రీ హ్యాండ్. ఫ్రీ హ్యాండ్లో డైరెక్ట్ మనం స్కెచ్ వేసేస్తున్నాం. సో ఇలా మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు, బాక్స్ యూజ్ చేసి చేయొచ్చు, అలాగే స్టెప్ బై చేయొచ్చు. అంటే మన ఐడియాతో మనం ఇలా డివైడ్ చేసుకొని సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు డైరెక్ట్ చేసుకోవచ్చు. ఈ షేడింగ్లో నేను 1, 2, 3, 4 అంటే ఇలా 4 వెరైటీ చూపించాను. ఇప్పుడు 5th వెరైటీ ఏంటంటే డైరెక్ట్ స్కెచ్ వేసేసుకొని డైరెక్ట్ మనం షేడింగ్ చేసుకోవచ్చు. అయితే షేడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఈ షేడింగ్ మనకి 3D లాగా కనిపిస్తుంది. సో 3D ఎఫెక్ట్ అనేది షేడింగ్లోనే వస్తుంది. మరి షేడింగ్ చేసేటప్పుడు మనం ఎటువంటి నియమాలు పాటించాలి అంటే, లైట్ టు డార్క్ వెళ్ళాలి, కానీ ఎప్పుడు కూడా డార్క్ టు లైట్ అయితే చేయకూడదు. ఎందుకంటే డార్క్ చేసిన దాన్ని మనం లైట్ చేయలేం. సో అందుకనే లైట్ టు డార్క్ అనేది చేయాలి. ఈ నియమం అనేది మర్చిపోకండి. సో ఇక్కడ లైట్ టు డార్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు లైట్ నుంచి డార్క్ ఎంతైనా వెళ్ళచ్చు, కానీ డార్క్ చేసిన దాన్ని లైట్ అయితే మనం చేయలేం. అందుకని ఫస్ట్ లైట్ స్కెచ్ వేసుకోవాలి. ఆల్రెడీ బిఫోర్ వీడియోస్లో కూడా నేను మీకు షేడింగ్లో అసలు ఏముంటుంది, ఎన్ని రకాలు ఉంటుంది, ఫస్ట్ బాక్సెస్లా గీసి చూపించి ఫస్ట్ లైట్ చేయాలి, తర్వాత మిడిల్ చేయాలి, తర్వాత డార్క్ చేయాలన్న వీడియో లాస్ట్ వీడియో నేను వేశాను, పార్ట్ 5 అంటే డే 5లో వేశాను. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ నేను ఎండ్ కార్డ్స్లో ఉంటుంది, అలాగే ఐ కార్డ్స్లో కూడా ఉంటుంది, చూడొచ్చు మీరు. సో షేడింగ్ అనేది అలాగే చేయాలి. అది ఇక్కడ మీకు ప్రాక్టికల్గా షేడింగ్ని చూపిస్తున్నాను నేను. సో ఒక స్కెచ్ని తీసుకుంటే దాన్ని షేడింగ్ అనేది ఎలా కంప్లీట్ చేస్తాము అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా. సో లైట్ టు డార్క్ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నేను కంటిన్యూ లైట్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో మీరు కూడా ఈ వీడియోని బట్టి ఫాలో అవ్వండి.
సో ఇప్పుడు మనకి చూడండి, లైట్ టు డార్క్ చెయ్యగానే మనకి స్కెచ్ అనేది 3D వచ్చేసింది. సో ఇది ఎప్పుడు కూడా ఈ నియమం కానీ మీరు ఫాలో అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.